కోళ్ళు సార్ కట్టుకోండి, పాటిసిన పశువులు మేపు అంత కట్టవాలి, అలాంటి కోళ్ళు తీసుకుని ఆవును కొనుక్కుంటే అతను ఆవుని వెనక్కి ముందుకి స్వర లాంటి రొమ్ములు రొమ్ములు బాగున్నవి, పన్ను పోనివి, గుడ్డివి, మొలలు కొంచెం వన దిగిపోతారు కొన్నారు, అలాంటి వాటికి అంత తెలిసిపోతుంది తెలిసిపోయినట్టు చూసుకోండి. అంటే అందులో వాళ్ళకి ఈ ముర్రా నాటు ఇవన్నీ ఐడియా వచ్చేస్తాయి, తెలిసిపోతుంది. ఓకే, ఆరోగ్యకర సంపత్తి వాళ్ళకి పెద్ద తెలిసిపోతుంది. ఎందుకంటే అవును, ఇప్పుడు మా గేదె సార్ మామూలు గేదెలు ఉన్నాయి, నాలుగు గేదెలు ఒకలా ఉండదు సార్. అవును, ఒక్కొక్క గేదె ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, అలా ఒక్కొక్క గేదె ఒక్కొక్క నాసి గుడ్డోడు అలా ఉంటారు కదా సార్. అవును, అలాగా అవును అవుతోడు అలా ఉంటుంది. అవును, అవిటి ఏదో అవుట్ ఏదో అవుట్ ఆవు గేదె సార్, అంతే అట్లే మందుగుడ్డు అంట సార్, మందగుడు. ఇప్పుడు పెద్దవాళ్ళు వయసు అయిపోతే ఎలక వాత చేరి పట్టేస్తారు. అవునవును, ఇవి గేదెలు ఎంతకాలం లైఫ్ ఉంటాయండి మామూలుగా జీవితం? జీవితం 20 సంవత్సరాలు ఉంటుందా పెట్టింది లైఫ్ అయితే 15 సంవత్సరాలు అనుకుంటాను సార్. ఓకే, సరే సరే.